జెహోషమ్మ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనాలు. సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లునుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుని ప్రార్థిస్తున్నాము. ఈ వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన యొక్క మాటలను తన సేవకురాల ద్వారా ఆయన వినిపించి చుండగా ప్రార్థనాపూర్వకంగా వాక్యంలోనికి ప్రవేశిద్దాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, వందనాలు తండ్రి. నాయన రాజా, ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ఒకసారి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి అయ్యా పరిశుద్ధుడే తండ్రి గొప్ప సహాయం చేస్తున్నావు. వందనాలు స్తోత్రములు తండ్రి. ఏసయ్యా రాజా, నీ సేవకురాలని మీరే తండ్రి నాయన మీ ఆత్మతో నింపి తన నోటి ఎందు మీ మాట ఉంచమని తండ్రి నాయన పరిశుద్ధరా, మీ అభిషేకంతో బిడ్డను నడిపించమని, మీ వాక్యం ఎవరి నిమిత్తమైతే సిద్ధపరిచి ఉన్నారో వాళ్ళ హృదయాలకు తండ్రి నాయన అది హత్తుకున్నట్లుగా సహాయం దయచేయమని, అనేక మంది మహిమోన్నతుడ తండ్రి నీ సత్యాన్ని తెలుసుకున్నటకు తండ్రి సత్యంలో స్థిరపడుటకు తండ్రి కృప దయచేయమని, పరిశుద్ధుల తండ్రి నాయన మీ ఆత్మతో బిడ్డను నడిపించమని అయ్యా, మీ కృపలో తండ్రి నాయన వించున్న తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన మీరే లేవనెత్తమని పరిశుద్ధమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదింపాలని నేను ఎంతగానో ప్రభువుకి విజ్ఞాపన చేస్తున్నాను. మరి ఈ పరిశుద్ధ ఆదివారం రోజు మనము దేవుని యొక్క వర్తమానములు తెలుసుకొని ఆయన బలమైన యేసయ్యగా మన దగ్గరికి దిగి వస్తానని మాట ఇచ్చాడు. మరి దేవుడు ఈ వాక్యాన్ని చెప్పేటప్పుడు నన్ను ప్రోత్సహించిన దాన్ని బట్టి మరి ఎవరికి అవసరం ఉందో ఏంటి, దేవుడు ఎప్పుడో చెప్పమని ఇచ్చింది, ఈ ఆదివారానికే ఈ టాపిక్ చెప్పాలి అని చెప్పి ఆయన ఆత్మ ద్వారా నన్ను ప్రేరేపించడం జరిగింది. మరి బలమైన యేసయ్యగా ఆయన తన వారికి తన బిడ్డలకి ప్రత్యక్షమవబోతున్నాడు. మరి ఆయన ప్రత్యక్షతలో ఉన్నారు, అయినా కొంచెం బలం తక్కువగా ఉంది, బలహీనతగా ఉంటున్నారు అన్నమాట. ఆ బలహీనతగా ఉన్నప్పుడు దేవుడు బలము మరి ప్రత్యక్షమవుతుందంట. అప్పుడు బలమైన వారముగా మనం ఉంటామంట. ఈ బలమైన యేసయ్యగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు, ఆయన మహిమ కార్యాలు నీ పట్ల చేయాలని ఆయన ఎంతో ప్రేమతో ఉన్నాడు. ఆయన బలమైన యేసయ్య మనందరికి తెలిసే. మరి బలమైన యేసయ్య అంటే ఆయన ఆయన యొక్క అధిక బలము చేత ఆకాశమును మహాకాశాలని సృష్టించాడంట. మన దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదంట. అంత బలమైన యేసయ్య బలహీనుల కొరకే వచ్చాడనమాట. బలహీనులనే మరి పాపుల కొరకే నేను వచ్చానని చెప్తున్నాడు. ఎందుకంటే తన బిడ్డలందరూ పాపులే అని తెలుసు. ప్రతి ఒక్కరికి మరి ఆయన కావాలి. మరి బలము ఎవరికి కావాలి? మనకి బలము ఎందుకు కావాలి? బలవంతులకి బలం కావాలా? బలహీనులకి కదా బలం కావాల్సింది. అంటే ఆయన బలము మనకి ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు అనమాట. ఆయన బలాన్ని ఆశ్రయించాలి. యెహోవా నా బలం అని దావీదు మహారాజు అంటాడు. అబ్రహాముకి దేవుడు మరి బలముగా ఉన్నాడు, ఆయనే ఆశ్రయముగా ఉన్నాడు. మరి శత్రువులకి శత్రువుగాను, విరోధులకి విరోధిగాను నేనుంటాడని అబ్రహాముకి దేవుడు చెప్తాడనమాట. మరి ఇంత బలమైన యేసయ్య మనకి ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు గొప్ప గొప్ప వీరులను చూస్తాము, గొప్ప గొప్ప విజయాలను సాధించిన వారిని మనం చూడటం జరుగుతుంది. అనేక మందిని చూసి ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం. ఇంత గొప్ప భక్తి శ్రద్ధలు కలవారికి గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. అల్ప విశ్వాసం ఉన్న వారిని కూడా స్వస్థపరిచాడు. ఆయన దగ్గరికి వచ్చిన ఎవరిని తృణీకరించలేదు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. ఒక్కరిని కూడా ఆయన తృణీకరించలేదు. బాధపడే వారి బాధను చూసి ఆయన అభ్యంతర పడలేదు. వారి కన్నీరు తుడుస్తానంటాడు. ఆయన దగ్గరికి వస్తే చాలన్నమాట. ఆయన ఎందు విశ్వాసము ఉంచితే చాలన్నమాట. ఆయన కార్యం చేస్తాడు. ఎందుకంటే మనుషులు బలహీనులని దేవుడికి తెలుసు అనమాట. మన శరీరము ఎంత బలంగా ఉన్నా ఏదో ఒక సమయంలో మన శరీరము శుష్కించుకోవాల్సిందే. మనం బలహీనులుగా అవుతాం. మనము కొన్ని సంవత్సరాలు ఒక 70-80 లేకపోతే ఎన్నో 90 సంవత్సరాలు జీవించామనుకోండి, ఈ 90 సంవత్సరాల్లో పుట్టిన బిడ్డ వయసు నుంచి మరి బ్రతికినంత కాలము వరకు కూడా మనం బలంగా ఉంటామా?
మరి మనం శారీరకంగానే మనం బలంగా ఉండట్లేదు, మరి ఆత్మీయంగా మరి మనం బలంగా ఉండాలి. మరి ఆత్మీయంగా బలంగా ఎలా ఉండగలుగుతాము? యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మాత్రమే మనం బలవంతులుగా మనం మారుతామంట. ఆ బలవంతుడైన దేవుణ్ణి మరి అబ్రహాము ఆశ్రయించినప్పుడు అబ్రహాము బలహీనుడుగా ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి దేవుని స్నేహితుడు, దేవుడి కొరకు ఏదైనా సరే తన యొక్క కుమారుణ్ణి కూడా బలి ఇవ్వగలిగిన గొప్ప విశ్వాసి. పరలోకమందు మన దేవుని దగ్గర కూడా మరి విశ్వాసులకి తండ్రి, మనకి తండ్రి అనబడిన ఆ అబ్రహాము మరి బలహీనుడుగా మనం చూస్తూ ఉంటాము. దేవుడు ఎవరిని ఎన్నుకున్నా మొదటగా వారు బలహీనులుగా ఉంటారు, దేవుని బలంతో వారు బలవంతులుగా మార్చబడతారు. అది దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. ఆయన ఎప్పుడు కూడా మనం చూసినట్టయితే బలహీనులని, తృణీకరించబడిన వారిని తీసుకుంటాడు. ఎందుకంటే ఆయనకి విరిగిన మనసు, నలిగిన హృదయం అంటే ఇష్టం అన్నమాట. మరి దావీదు మహారాజు నలగొట్టబడ్డాడు, ఆయన అందరూ హీనంగా తక్కువగా తృణీకరణతో చూశారు. మరి ఆయనకి దేవుడు ఎలా ఆశీర్వదించాడు? మరి అబ్రహాము కూడా మరి బలహీనంగా ఉన్నాడు అని ఎలాగో చెప్తామంటే, ఆది నుంచి అబ్రహాము దేవుడితో పరిపూర్ణమైన విశ్వాసముగా ఉన్నట్లుగా మనం చూడలేదు. ఆయన వచ్చారు, మరి దాని దశల వారీగా మనం తెలుసుకున్నాము వాక్య భాగంలో. మరి గిద్యోను చూసినట్టయితే దేవుడు మరి పరాక్రము గల బలాఢ్యుడా గిద్యోను అని మాట్లాడితే, గిద్యోను నువ్వు యెహోవా అయితే నాకు సూచక్రియలు చేయవా అని 2-3 సార్లు దేవుడిని అడుగుతూ ఉంటాడు. ఇదిగో నేను ఫుడ్ పెడతాను, నేను నీకు బలి అర్పణ అర్పేస్తాను, దాన్ని సూచక్రియ చేస్తావా అని అడుగుతాడు. తర్వాత కూడా అడుగుతాడు అనమాట గిద్యోను. కానీ దేవుడు అలా భయపడేటటువంటి కొంచెం జంకే స్వభావం ఉన్న గిద్యోను లాంటి వ్యక్తినే మరి ముందుగానే పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుచుకుంటాడు అనమాట. ఈ లోకమంతా మనల్ని తృణీకరిస్తుంది, ఈ లోకమంతా మనల్ని తక్కువగా చూస్తుంది. కానీ దేవుడు ఎన్నికలో ఉన్న ప్రజలకి, దేవుడు ఏర్పాటులో ఉన్న ప్రజలకి, వారు బలహీన స్థితిలో ఉన్నప్పుడే, అంటే వారి స్థితి తెలిసినప్పుడే, వారి స్థితి భవిష్యత్తులో ఏమవుతుందో దేవుడికి మాత్రమే తెలుసు, వాళ్ళని ముందుకు ముందే ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అని గిద్యోనుతో మాట్లాడతాడు. మరి దేవుడు చివరికి గిద్యోన్ని పరాక్రమము గల బలాఢ్యుడి లాగా మారుస్తాడనమాట. అబ్రహాముని దేవుడు చూసినప్పుడు మరి ఏమని చూస్తాడంటే, ఇతను వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుడు, 75 సంవత్సరాలకి దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు వచ్చాడు. కానీ మరి ఇతని శరీరాన్ని చూసి, అబ్రహాము శరీరాన్ని చూసి, ఇతను నా పనికి పనికిరాడు అని దేవుడు అనుకోలేదు. నీలో నుంచి ఆకాశ నక్షత్రముల కంటే నీ సంతానం ఇంకా అభివృద్ధి పొందుతుందని అబ్రహాంతో చెబుతాడు. అబ్రహాము బలహీనుడు, శారీరకంగా బలహీనుడు. దేవుడి ప్రత్యక్షత అనేది ఆయనకి తెలుసు, కానీ దాని గురించి ఇంకా పరిపూర్ణంగా విశ్వాసంలో ఎదగలేదు. బలహీనుడుగా అబ్రహాం ఉన్నాడు, బలహీనుడుగా గిద్యోను ఉన్నాడు, మరి బలహీనుడుగా దావీదు ఉన్నాడు, మరి బలహీనుడుగా పేతురు ఉన్నాడు. పేతురు గారు ఏం చేస్తారండి? పేతురు గారు దేవుడు అంటే చాలా ప్రేమ ఉంటుంది, దేవుడి దగ్గరికి వెళ్లాలని ఆశ ఉంటది, మరి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆయన లెవెల్ ఆఫ్ లవ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక లెవెల్ వరకే ఉంటుంది. ఎలాంటి లవ్ అంటే, నేనేం కష్టపడకూడదు, దేవుడి కోసం నేనేమి అమ్మో నేనేమన్నా నేనేం నష్టపరుచుకోకూడదు, దేవుడి కోసం తనలో నుంచి కొంచెం కోల్పోవాలి అంటే కూడా, లేకపోతే తన ఫ్యామిలీ నుంచి కూడా కొంచెం టైం కొంచెం దేవుడికి తీసిపెట్టి ఇవ్వాలనుకున్నా సరే కూడా వద్దులే అని అభ్యంతరాలు పడుతూ ఉంటారు అనమాట. దేవుడు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, ఆయన వాక్యాలు వింటూ ఉండటం, ఆయన సన్నిధిలో ఉండటం, ఇవన్నీ ఇష్టం, దేవుని బిడ్డగా పిలవబడటం. ఆ పేతురు గారు ఏంటంటే, యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే శ్రమలకు అప్పగేస్తారో, మరి ఆ శిలువ మరణానికి అప్పగేస్తారో, వెనకెనకే ఉంటాం అంటాడు. కానీ 3 సార్లు అబద్ధం ఆడతాడనమాట. కానీ అలాంటి పేతురు గారు మరి మళ్ళీ యేసుక్రీస్తు వారిని మరి నేను నీళ్ళ మీద నడుస్తాను అని చెప్పేసి బోధకుడు అని అడిగితే, నడువు అని చెప్పేసి అంటారు, కానీ పడిపోతా ఉండడనమాట. అంటే భయంగా ఉండడనమాట. అంటే దేవుని పట్ల ప్రేమ భక్తి ఉంటది, కానీ అంత బలంగా ఉండదనమాట. అందుకే దేవుడు కూడా, యేసుక్రీస్తు వారు కూడా తన పిడ్డలందరికీ చెబుతూ ఉంటాడు, ఆగింజ అంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండని తీసుకెళ్లి అందులో పడిపోమంటే పడిపోతుందని చెప్పేసి అంటారుగా. అంటే యేసయ్య ఎప్పుడు కూడా కఠినమైన ఇంపాసిబుల్ ని ఎప్పుడు కూడా తన బిడ్డలకు ఇవ్వడనమాట. కఠినమైన ఇంపాసిబుల్ అంటే నువ్వు చెయ్యలేనిది, నీకు అసాధ్యమైన
చేసి ఇది ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ ని తీసుకెళ్లి ఎంసెట్ ఎగ్జామ్ రాయమని దేవుడు అప్పుడు అడగడు. ఆయన ఒక సిలబస్ ఇస్తాడు, ఆ సిలబస్ అంటే మరి టెక్స్ట్ కాదు, ఆయనతో స్పెండ్ చేసి మరి ఆయన ద్వారా మనం ప్రత్యక్షత పొందుకొని కొన్ని ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఆ దాటి అది టెన్త్ క్లాస్ లాంటిది దాటి మనం ఇంటర్మీడియట్ కి వెళ్ళాలి అని అనుకోండి, వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ పరీక్షకి మరి ప్రాక్టికల్ గా మన లైఫ్ లో అది పాస్ అయ్యి తర్వాత వెళ్తాం అనమాట. క్రైస్తవ్యం అనేది ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్కుల్లో బైబుల్ గ్రంథంలో ఉండే వాక్యంలో ఉండదు, మన హృదయములోనూ మనము చేసిన పనుల్లోనూ ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు మనము కేవలం దేవుని వాక్యాన్ని చదువుకొని ధైర్యం తెచ్చుకుంటాము, విశ్వాసము అది మంచిది, అలా అది మొదటగా అలా మొదలవుతుంది, అది మన హృదయములో పరిపూర్ణతగా మారుతుందన్నమాట. ఎప్పుడైతే హృదయముతో అంగీకరిస్తావో నువ్వు కార్యం జరగటానికి నీ హృదయాన్ని ఓపెన్ చేసి పెడతావు, ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. కానీ నీ పనులు ఎలా ఉండాలి, నీ దినచర్య ఎలా ఉండాలి, నువ్వు చేసే పనుల్లో కూడా దేవునికి నువ్వు భాగం ఇవ్వాలి. ప్రార్థన ప్రార్థనే మరి చేసే పనులాగా ఉంటే నువ్వు దేవుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ లేదన్నమాట. మరి ఒక మనిషిని ప్రేమిస్తేనే నువ్వు ఎంతగానో ప్రేమిస్తావు కదా. మరి మహాదేవుడు మహోన్నతుడు ప్రేమ స్వరూపి అయిన ఆయన్ని ప్రేమించేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు. ఆయన బలవంతుడైన యేసయ్య అంట, ఆ బలవంతుడైన యేసయ్య ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడంట, వారిలో ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేస్తాడంట. ఒక్కడే ఉంటాడు, అందరు కలిపి వాడిని పట్టుకుంటారనమాట. యోసేపు ఉంటాడు కదా, ఆ యోసేపుని ఏం చేస్తారంటే అన్నలందరూ పట్టుకుని గుంటలోకి తోసేస్తారనమాట. అలా ఒక్కడనే పట్టుకుంటారు. ఎందుకు పట్టుకుంటారు తెలుసా, వాళ్ళు ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ లోకం అలాగా చెడ్డగా ఉన్నది, ఎవరైతే కొంచెం బాగుపడతారో కొంచెము మంచిగా కనపడతారో మరి వారి మీద ద్వేషము పెంచుకుంటూ ఉంటుంది. కానీ క్రైస్తవులుగా మనం అలా ఉండకూడదు. ఎవరైనా బాగుపడి కొంచెం ముందుకు వస్తూ ఉండంటే మన హృదయంలో సంతోషం కలగాలి. నీ సహోదరుడు బాగుపడుతున్నాడు, నీ సహోదరి బాగుపడుతుంది, నీ సహోదరుడు సహోదరి ఇంట్లో మంచి కార్యం జరిగింది, దేవుడు ఆశీర్వదించాడంటే నీ హృదయం ఎలా ఉంటుందంటే నాకు లేదు అనిపిస్తుందా, లేకపోతే వాళ్ళ సంతోషంలో నువ్వు పాలిభాగస్సుడుగా ఉంటున్నావా. అలాగా ఈ బలమైన యేసయ్య మరి నీకు కూడా కావాలా? ఈ రోజు బలమైన యేసయ్య ఈ వాక్య భాగం విన్న తర్వాత బలమైన యేసయ్యని కూడా మీరు తీసుకెళ్లబోతున్నారు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము 75 సంవత్సరాల ఏజ్ ఉందన్నమాట. 75 సంవత్సరాల ఏజ్ ఉన్న అతను ఏమంటారంటే ఈ లోకపరంగా గాని వృద్ధాప్యంలో ఉన్నారు అని అంటారు. అబ్రహాము 175 ఏళ్లు బతికాడు కాబట్టి కనీసం తన సగ జీవితం కంటే కూడా ఎక్కువే అయిపోయింది అనుకోవచ్చు. అబ్రహాము మరి భార్య అయిన సారాయి 127 సంవత్సరాలు బ్రతికిందనమాట. అంటే వృద్ధాప్యానికి చెరువులో అయినా సరే వాళ్ళు ఉండుంటారు ఒకవేళ చూసుకుంటే ఆ రోజున్న లెక్కల ప్రకారము. ఆ వయసులో ఉన్న వ్యక్తి మరి తన తమ్ముడు తన పినతండ్రి కుమారుడు అనమాట, తన తమ్ముడు లోతుకు మాత్రం బిడ్డలు పుడుతూ ఉండుంటారు. మరి అబ్రహామేమో 75 సంవత్సరాలకి దేవుడు పిలుస్తాడు. ఆ సమయంలో దేవుడు మాటను వింటాడనమాట. దేవుడు అబ్రహాముని ఎందుకు ఎన్నుకున్నాడు? అబ్రహాం చాలా తెలివైన వాడనా? అబ్రహాము చాలా జ్ఞానవంతుడనా? అబ్రహాము నీతిమంతుడనా? ఎందుకు దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు? దేవుడికి ముందు తెలుసు కదా ఏమని, అబ్రహాము పడిపోతాడని, అబ్రహామును పిలిస్తే అబ్రహాము కష్టాలు పడతాడని, ఇవన్నీ దేవుడికి ముందే తెలిసినా సరే అబ్రహాము యొక్క భవిష్యత్తు, అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో మరి దేవుడికి తెలుసు. అందుకనే ముందుగానే పిలుస్తాడనమాట. ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నట్టయితే మీరు అనుకోవచ్చు నాకున్న పరిస్థితి ఏపాటిది, నేనేమంత గొప్ప విశ్వాసిని కాదే, నాకు దేవుడు తెలిసింది ఈ రోజో నిన్నో, దేవుడు గురించి నాకు పెద్దగా తెలియదే, అరే నేనే పాటి దాన్ని, ఈ వాక్యం నా గురించి కాదేమో, ఎవరి గురించో చెప్తున్నారేమో అని అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఆవగింజంతైన విశ్వాసం ఉన్నా సరే దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి తెలుసు నీ జీవితంలో కష్టాలున్నాయని, దేవుడికి తెలుసు నీ జీవితంలో కన్నీళ్లున్నాయని, దేవుడికి తెలుసు ముందుగానే నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా ఉన్ని సంతోషమైన సమయంలో దేవుడిని యాక్సెప్ట్ చేస్తావో ఆ సమయంలోనే దేవుడికి తెలుసు నీ భవిష్యత్ ఎలా ఉంటది. నువ్వు శ్రమల ద్వారా నడిపింపబడతావు, నువ్వు ఎంతో ఇబ్బంది పడతావు, కానీ నీ లెవెల్ ఆఫ్
ఇంటిమసీ విత్ గాడ్ విల్ బి ఇంక్రీజింగ్. దేవునితో నీ సాన్నిహిత్యం అనేది పెరగబోతూ ఉంటది, ఆయనకి దగ్గరగా ఉంటావు అనమాట. దాని కొరకు దేవుడు అనుమతిస్తాడు, హీ జస్ట్ అలౌస్. కానీ దేవుడు నీకు దూరంగా అయితే ఉండడు, పక్కనే ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు. పరిశుద్ధాత్మ శక్తి అనుక్షణము నువ్వు పిలిచిన వెంటనే, నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అనుకో, హృదయపూర్వకంగా నమ్మావు అనుకో, ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు అనుకోవచ్చు దేవుడితో సమాధానం పొందుకోవడం అంటే ఎలాగా, మరి కొంతమందికి మాత్రమే వరాలు ఉంటాయేమో, కొంతమందికి మాత్రమే ప్రత్యక్షత ఉంటుందేమో అని అనుకోవచ్చు. కానీ దేవుడికి నీకు మధ్య ఉండాల్సింది ఏంటో తెలుసా, ఆయన నేను నువ్వు నాకు మొర పెడితే నేను ఉన్నానని ఆయన ఉత్తరం ఇస్తాడంట, అలాంటి దేవుడు. మరి ఇప్పుడు ఒకరు నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే, నీ కంటికి కనబడే ఫోన్ కాల్ నువ్వు ఒకళ్ళకి చేస్తే, వేరే దేశంలో ఉన్నవాడు కూడా రెస్పాండ్ అయి మాట్లాడతాడు, నీ స్నేహితుడు కానీ నీ రిలేటివ్ కానీ ఎవరైనా సరే. అలాంటిది మరి పరలోకమందున మన తండ్రి నువ్వు ఇక్కడ బిడ్డవి కన్నీరు పెట్టుకుంటుంటే, నువ్వు బలహీనంగా ఉంటే, నువ్వు కొట్టుమిట్టాడుతుంటే, నీకు ఆశ్రయం లేక నువ్వు ఎంతగానో దిగులు చెందుతుంటే, మరి నువ్వు ఎంతో విజ్ఞాపన చేస్తూ ఉండుంటే వినకుండా ఉంటాడా? ఆయన మాట్లాడే దేవుడు, ఆయన తన స్వరూపములో నిర్మించుకున్నాడు. ఆయన మనల్ని వదిలేసేవాడు కాదు, విడిచేవాడు కాదు. నిన్ను ఓదార్చేవాడిని నేనే, నిన్ను విడువని ఎడబాయినని చెబుతా ఉంటాడు. అబ్రహాముని విడిచిపెట్టాడా? అబ్రహాం అనేక శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది, అనేక మార్లు. మరి దేవుడు అబ్రహాంని లెవెల్ ఆఫ్ ఫేత్ ని ఇంక్రీస్ అవ్వడానికి దేవుడి యొక్క ప్రేమ కృప మాత్రమే అబ్రహాంని ఈ స్థితిలో పెట్టింది. కానీ అబ్రహాము ప్రయత్నము చేశాడు, కానీ దేవుని కృప లేకుంటే అబ్రహాము దీనిలోకి ఎంటర్ అయ్యేవాడు కాదు. మరి నాలుగు ఘట్టాలుగా అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనం తెలుసుకుందాం. మొదటిగా అబ్రహాముని దేవుడు పిలిచాడు, దేవుని పిలుపు. రెండవదిగా ఎదురుచూపు. మూడవదిగా పడిపోయి లేవనెత్తబడుట. నాలుగవదిగా నిలకడగా నిలబడుట. మరొకసారి చెప్తాను, దేవుని పిలుపు, రెండవదిగా ఎదురుచూపు, మూడవదిగా పడిపోయి నిలుచుండట, నాలుగవదిగా నిలకడగా నిలుచుండట. ఈ నాలుగు స్టేజెస్ లో ఏ విశ్వాసి అయినా ఏదో ఒక స్టేజ్ లో ఉంటాడనమాట. మరి అబ్రహాం గురించి మనం ధ్యానించుకున్నాము. ఆది కాండము 12:1-3 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఏమని చెప్తారు? నిన్ను ఆశీర్వదించే వారిని నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని చెప్తానంట. ఎవరికి? ఒక బిడ్డ కూడా లేడు, 75 సంవత్సరాల వయస్సు. మరి అబ్రహాం తనలో తాను ఒకసారి నవ్వుకుంటాడని బైబిల్లో ఉందన్నమాట. అయితే అలాంటి సమయంలో కూడా 75 సంవత్సరాల్లో దేవుడు ప్రత్యక్షమయ్యి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. మరి దేవుని గురించి పరిపూర్ణంగా తెలియదు, కానీ ఒక్కసారి దేవుని ప్రత్యక్షత అనమాట, దేవుని ప్రత్యక్షత ఒక్కసారి, ఆ పరిశుద్ధాత్మ అభిషేకము అనుభవము ఒక్కసారి టచ్ అయినట్టయితే చాలు, అది ఒక క్షణం చాలు. టచ్ అంటే ఏదో శారీరకంగా కాదు, కానీ ఆత్మీయంగా నీ హృదయాన్ని కదిలించి పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు మమేకమైనప్పుడు ఆయన యొక్క శక్తి నీలో ప్రవేశిస్తుంది అనమాట. ఆ శక్తి నీలో ప్రవేశించినప్పుడు నువ్వు ఆయన వదిలిపెట్టవు. ఒక్కసారి దేవుని శక్తి అనేది కమ్ముకుంటుందో వదిలిపెట్టమన్నమాట. ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూసుకుంటా అనమాట. ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్రదేశానికి వెళ్తే దేవుని నామం గణపరచబడుతుందా, పలాన ప్రదేశానికి వెళ్తే దేవుడికి ఇష్టం ఉండదా, ఈ పనులు చేస్తే దేవుడికి ఇష్టం ఉండదా, ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనకూడదా నేను, అయ్యి మన యొక్క ఆలోచన విధానం మారిపోతుంది అనమాట. మన ఇంపార్టెన్స్ అనేది దేవుని వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అబ్రహాముని మరి దేవుడు పిలిచాడు 75 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో. నేనేం చెప్పాలంటే, మన రోజుల్లో ఇప్పుడు 75 సంవత్సరాలు వస్తే తాతగారు అనేస్తారు. మరి
అబ్రహాం తాతగారు వయసు ఉన్నప్పుడు మరి దేవుడు రమ్మని పిలిచాడు. అప్పటికి ఇంకా పిల్లలు లేరనమాట. కాని దేవుడు ఇంకొకటి ఏంటంటే, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు, గాని మరి పిలిచినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నానా అనేది మరి చెప్పలేదు. నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి వచ్చేసాయి. ఒక్క మాటకి కట్టుబడి తన తండ్రి ఇంటిని విడిచి వచ్చేస్తాడు అబ్రహాము. ఇక్కడ ఏంటంటే, తండ్రి ఇంటిని విడిచిపెట్టడం అని కాదు, కానీ దేవుని మాటకి విధేయత అది అబ్రహాము ఎంతలా చూపించాడు. తండ్రి ఇంటిని వదిలివేసి ఒక కుమారుడు వదిలి వెళ్ళడం అంటే ఎంత కఠినమంటే, మరి తండ్రి బాధ్యతల్ని, కుటుంబ బాధ్యతలు ఉండుంటాయి. మరి అక్కడ ఎంతో మంది పనివాళ్ళు ఉండొచ్చు, చూసుకొని ఉండొచ్చు, కానీ 75 సంవత్సరాల రిలేషన్షిప్ మరి ఎక్కడికి వెళ్తాలో తెలీదు. ఈ రోజుల్లో అంటే ఫోన్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి, ఎక్కడున్న సమాచారం తెలుస్తుంది. అక్కడికి ఎలా ఉంటుందంటే, ఎక్కడికి వెళ్తారో తెలీదు, మార్గ మధ్యలో ఏమవుతుందో. మరి ఇప్పుడు నేను వెళ్ళిపోయిన వెంటనే తన తండ్రికి ఏమవుతుందో ఏం తెలీదు. అంత పరిపూర్ణంగా నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నానని చెప్పేసేసి తన తండ్రిని విడిచి వదిలేసి వెళ్ళిపోతాడనమాట అబ్రహాము. ఇంత దేవుని యొక్క మాటకి విధేయతగా ఉన్నాడు. ఆ దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేయకూడదు. మనం దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేస్తే మన జీవితం నిర్లక్ష్యానికి గురవుతుంది. అబ్రహాము ఎలాగ దేవుని పిలుపుని నిర్లక్ష్యపరచక ముందుకు సాగాడో, ప్రతి విశ్వాసి కూడా అలాగనే మనం ముందుకు సాగవలసి ఉన్నది. అప్పుడే మనము పరమండలమగు జ్యోతిర్మయుడగన తండ్రి యొక్క దీవెనలు మెండుగా దిగుతాయన్నమాట. మా ఇంట్లో దీవెనలు దిగట్లేదండి, మా ఇంట్లో ఆశీర్వాదం రావట్లేదండి, అభిషేకం రావట్లేదండి, ఫలానా వాళ్ళకు వస్తుందండి, వాళ్ళు ప్రార్థన చేస్తే చాలు మొత్తం తెలిసిపోతాయండి, మేము గంటలు గంటలు ప్రార్థనలో కూర్చున్నా సరే అయ్యో మాకు రావట్లేదే. దేవుడు హృదయాలనే చూస్తాడు. నీవు చేసే పనులు, నువ్వు చేసేదంతా దేవునికి అనుకూలంగా ఉన్నదా, దేవుని దృష్టికి న్యాయముగా ఉన్నదా, అదే దేవుడు చూస్తాడు. దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టువాడు, నిర్లక్ష్య పెట్టువాడు కాదు అబ్రహాము. ఒక్క మాట చెబితే ఇమీడియట్ గా సమస్తాన్ని తెంచుకొని లోతు కూడా వస్తానంటేనే తీసుకెళ్లాడు. మరి భార్యను తీసుకొని మొత్తం తీసుకెళ్లి వెళ్ళిపోతాడనమాట. అయితే 86 సంవత్సరాల వయసులో ఇష్మాయిల్ పుడతాడు, 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుడతాడు. ఈ రోజుల్లో 30 సంవత్సరాలు వచ్చాయి, 30 దాటాయంటేనే పెళ్లి చేసుకోలేకపోయినా, పిల్లల్ని కనలేకపోయినా సరే కూడా అమ్మో అని కంగారు పడతాం. ఎందుకంటే పుడతారో లేదన్న భయం ఉండిద్దనమాట. అలాంటిది 75 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి మరి దేవుని కోసం వచ్చేస్తే 100 సంవత్సరాల దాకా అతనికి తన గర్భఫలం అనేది రాలేదనమాట. మరి దేవుడు వాగ్దాన పుత్రుడు, ఇంకా 100వ సంవత్సరంలో వస్తాడనమాట. ఎప్పుడైనా అబ్రహాముకి తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలనిపించిందా? అనేక దేశాలు తిరుగుతాడు, కనాను దేశం వెళ్తాడు, ఐగుప్తు దేశం వెళ్తాడు, ఇలా రకరకాల దేశాలు వెళ్తూ ఉంటాడు. గాని మరి దేవుడు ఎక్కడైనా స్థిరపరుస్తాడా? ఇక్కడైనా స్థిరపరుస్తాడా? అయ్యో దేవుడు ఎక్కడ చూపిస్తాడో. ప్రతిక్షణం ఎలా ఉంటుంది, ఒక నిలకడలేని జీవితాన్ని అబ్రహాం గడుపుతూ ఉంటాడనమాట. అబ్రహాం అనుకోవచ్చు, మరి 75 సంవత్సరాల నుంచి నాకు కనిపించని దేవుడు ఇప్పుడు సడన్ గా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, చిన్నప్పుడే ప్రత్యక్షం అవ్వచ్చు కదా, మరి నేను 20 ఇయర్స్ ఉన్నప్పుడు కొంచెం జ్ఞానం ఉంటది, ఆలోచన ఉంటది, ఆ సమయంలో ప్రత్యక్షం అవ్వచ్చు కదా అంటే, దేవుడికి ఒక సమయం ఉంటది, ఆయన ప్రణాళికకు ఒక సమయం ఉంటది. ఆ సమయము వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షత ఉంటుంది. ఆయన ప్రత్యక్షత వచ్చినప్పుడు నీలో క్వశ్చనింగ్ రాకూడదు. నీవు ఎప్పుడైతే దేవుడి ప్రత్యక్షతని నువ్వు సరిగ్గా గుర్తించలేకపోతావో, నీ ఆశీర్వాదానికి నువ్వు దూరంగా జరిగిపోతావు. అబ్రహాము వలె నువ్వు ముందుకు వెళ్ళాలి. మరి దేవుని యొక్క పిలుపుకి విధేయత చూపించాలి. ఆయన చెప్పిన మాటకి కండిషన్స్ పెట్టకూడదు. ఏది చెబితే అది, ఎలా చెబితే అలా చేయాలి. ఎందుకంటే నీకంటే ఎక్కువగా నీ దేవుడికి బాగా తెలుసు. చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు అంటారు, వాడికి ఏం పెట్టాలో నాకు బాగా తెలుసు అని అంటారు. వాడు వేరే గొడవ చేస్తూ ఉంటాడు, అయినా సరే వాడికి ఏం పెట్టాలో మాకు తెలుసు అంటారు. అలాగే దేవుడికి ఏం చెయ్యాలో, ఈ బిడ్డ ద్వారా ఏ కార్యం జరిపించుకోవాలో ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ అబ్రహాము బలహీనంగా ఉన్నాడు, శారీరకంగా బలహీనంగా ఉన్నాడు, ఆత్మీయంగా కూడా
కొంచెం ముందడుగు వేశాడు కానీ మరి ముందుకు వెళ్తూ ఉన్నాడు, దూసుకెళ్లిపోతున్నాడనైతే చెప్పలేము. కానీ వెనకడుగు మాత్రం అబ్రహాము వేయలేదు, దేవుడు పిలుపుకి నమ్మకంగా ఉన్నాడనమాట. ఈ లోకపరంగా చూసుకుంటే 20 సంవత్సరాలకు ఒక తరం ఉంటుందంటారు. 100 సంవత్సరాలు కొడుకు పుట్టాడంటే 20 ఏళ్ల నుంచి మ్యారేజ్ లెక్కేసుకున్న 4 తరాలనమాట. అంటే ముని మానవుడు వయసున్న బిడ్డని కొడుకులాగా ఎత్తుకోవాల్సి వచ్చింది. అంత ఓపిక ఈ రోజుల్లో ఉంటుందా మనకి? అంత నిరీక్షణ ఉంటుందా? అంతగా దేవుడు కొరకు ఎదురు చూస్తూ ఉండగలుగుతామా అంటే మనం చూడలేమేమో. ఎందుకంటే అబ్రహాం కూడా బాధపడే ఉంటాడు ఖచ్చితంగాను, కానీ ఆయన వెనకడుగేయలేదు. అబ్రహాం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వెనకడుగు వేయకపోవడము, దేవుడికి విధేయతగా ఉండడము. అబ్రహాంకి ఇచ్చిన అభిషేకం మామూలు అభిషేకమా? అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం మామూలు ఆశీర్వాదమా? ఆయన్ని దూషిస్తేనే శపిస్తాడంట, మనుషులు కాదు దేవుడు శపిస్తాడంట. ఎవరిని? అబ్రహాముని ఎవరైనా దూషించినా సరే వారిని దేవుడు శపిస్తాడంట. అబ్రహాముని ఎవరన్నా బ్లెస్ చేసి అతనితో మంచిగా ఉంటే ఆశీర్వాదాలు వీళ్లకు కూడా వస్తాయంట. అంటే ఏంటి? అబ్రహాముతో సరిగ్గా ఉండండి. అబ్రహాముతో సరిగ్గా ఉన్నవాళ్ళు నిలబడతారు. అంత అద్భుతమైన ఆశీర్వాదం అబ్రహాంకి ఇస్తాడు. నీ శత్రువులకి శత్రువుని, విరోధులకి విరోధుని అంటాడంట. మరి ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆ పిలుపుని నిర్లక్ష్యం చేయనందుకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అది. కొంతమందికి ఆశీర్వాదం కొంచెం లేట్ అయిందనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కొంచెం లేట్ అయిందంటే సణుక్కుంటారు, ఈ సణుక్కోకూడదు. కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? 100 సంవత్సరాలకి మరి మునిమనవాడిని ఎత్తుకునే వయసులో ఉన్నప్పుడు తను సంతోషిస్తాడంట, అబ్రహాము సంతోషిస్తాడంట. అబ్రహాము యొక్క సంతోషం మనకు కూడా ఉండాలి. అప్పుడు గొప్ప ప్రవచనం అనమాట. మరి గొప్ప కార్యాలు జరగాలంటే కొంచెం డిలేస్ అనే మన జీవితాల్లో జరుగుతుండే, ఆ డిలేని ఓపిక పట్టిన వాడే మరి బలవంతుడు అనమాట. మనం బలహీనులు, మనం ఓపిక పట్టలేమనమాట. అందుకే మనం బలహీనులుగా ఉంటున్నాము. ఆ బలహీనతను అధిగమించడానికి క్రీస్తు యేసు వారు వచ్చారు. మరి పౌలు గారు చెప్తూ ఉంటారు, నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడిని. ఎలాగ బలవంతుడు అవుతావు? దేవుని శక్తిని ఆశ్రయిస్తావు. 4% బలం ఉంది, 90% బలం లేదంటే తండ్రి అనగానే ఆ 90% వచ్చి మన బల 10%కి ఆ 90% దేవుడి బలం వస్తుంది అనమాట. మన బలం 0 అనుకోండి, ఆ 0 అయితే మనల్ని 100% దేవుని బలం వచ్చి రిప్లేస్ చేస్తుందంట. అప్పుడు ఎంత బలవంతులుగా ఉంటాం. మనుషుల బలం చూస్తేనే మనం ఎంతో మిడిసిపోతూ ఉంటాం. మరి అలాంటిది ఒక ప్రైమ్ మినిస్టర్ మనకి తోడుగా ఉన్నారు, మనం ఏం చెప్తే చేస్తారు, మనకి అన్ని అప్రూవ్ చేసేస్తారంటే మనం ఎలా ఉంటాము? దేవుడే నీకు బలముగా ఉన్నాడైతే నీకెలా ఉంటుంది? స్త్రీ బలహీనురాలు అంటారు కదా, ఎందుకంటే స్త్రీలు కొంచెం ఎమోషనల్ గా, మరి దేవుని యందు ఉన్న స్త్రీలైతే బలంగా ఉంటారు, కానీ దేవుడు అలా మారుస్తాడు. మామూలుగా ఇన్ జనరిక్ గా చెప్పాలంటే స్త్రీలు ఎమోషనల్ గా కూడా ఛాలెంజింగ్ గా ఉంటారు, మరి ఫిజికల్ కూడా వెన్ కంపేర్ టు మెన్ కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటారు అనమాట. మరి బలహీనురాలు అంటారు, మరి ఈ విషయంలో మీరు అభ్యంతర పడకూడదు, అది నిజమే. బలహీనురాలంటే దేవుడు తక్కువ చేయట్లేదు, ప్రతి ఒక్కళ్ళు దేవుని ముందు బలహీనులే. మరి స్త్రీ బలహీనురాలు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఇక్కడికి రావాలంటే పరిశుద్ధాత్మ శక్తి కన్యక అయిన మేరీని మరి ఆవరించింది. కనుక యేసుక్రీస్తు వారికి మరి స్త్రీ గర్భములో నుంచి మనుష్య జాతి విమోచన కొరకు మన సృష్టికర్త ఆవిర్భవించి అన్నాడు అనమాట. మన సృష్టికర్త ఉద్భవించి అన్నాడు, మరి స్త్రీ ద్వారా ఉద్భవించి అన్నాడు. మరి బలహీనుల్నే దేవుడు వాడుకుంటాడు. మరి అబ్రహాము బలహీనుడుగా ఉన్నాడు, శారీరకంగా బలహీనుడుగా ఉన్నాడు, ఆత్మీయంగా బలహీనుడుగా ఉన్నాడు, కానీ ఒక చిన్న అడుగు ముందుకేశాడు అంతే, దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు. ఈ వాక్యం వింటున్న నువ్వు దేవుని పిలుపుని నిర్లక్ష్య పెట్టకుండా ముందడుగు మాత్రమే వేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. రెండవదిగా ఎదురు చూపు. మరి అబ్రహాముకి మరి శారాకి ఏం కావాలి? ఇప్పుడు వారికి అన్ని ఆశీర్వాదాలు అయితే వస్తూ ఉన్నాయి, వారికి కావాల్సినవి దొరుకుతూ ఉన్నాయి, వారి మీద ఎవరు విజయం సాధించలేరు, వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా దేవుడు వాళ్ళని మరి ఊరుకోడు, ఇలాగా వాళ్ళది కొంచెం సక్సెస్ఫుల్ గా సాగుతూ ఉంది. మరి వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఆశీర్వాదాలు మరి నిజ జీవితంలో మరి వారు చూడాలని ఆశపడుతున్నారు. దేనికోసం ఎదురు చూస్తున్నారు? సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సంతానం కోసం ఎదురు చూస్తున్నారు, కానీ బలంగా ఎదురు చూస్తున్నారా? అంటే గట్టి విశ్వాసంగా ఉన్నారా? మరి ఇక్కడ చూసినట్లయితే కొంచెం బలహీనంగానే కనబడుతుంది. ఎందుకంటే అబ్రహాము నవ్వుతాడంట, శారా కూడా నవ్వుతుందంట, ఇద్దరు నవ్వుకుంటారంట. మనకి ఈ వయసులో పిల్లలేంటి అని నవ్వుకుంటారంట.
ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవరన్నా మనం మాట్లాడేటప్పుడు గాని మనం కొన్ని క్రియలు చేసినప్పుడు గాని మనల్ని చూసి కానీ ఎవరైనా నవ్వారనుకోండి దాన్ని ఏమంటాం? ఏ ఇది పాసిబుల్ అవ్వదులే, అయ్యో ఒక్కోసారి కొంతమంది బాధతో ఏంటో నవ్వలేక ఏడుస్తున్నాం అన్నట్లుగా ఉండిద్ది, ఏడవలేక నవ్వుతారు. మరి అలాంటి స్థితిలో మరి అబ్రహాము సారాయి నమ్ముకున్నారు, వారి ఎదురుచూపు బలంగా ఉన్నదా? దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుని కోసం ముందుకొచ్చారు, అడుగులు ముందుకేశారు. కానీ నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, మరి దేవుడి కొరకు వేసే అడుగుల్లో వాళ్ళు క్రమక్రమంగా ఎలా అభివృద్ధి చెందారు, పిలుపు కోసం ముందుకొచ్చారు, తర్వాత ఎదురు చూశారు, ఎదురు చూపులో కొంచెం అటు ఇటుగా ఉన్నారు. అటు ఇటుగా ఉన్నా సరే దేవుడు నమ్మకస్తుడు కనుక ఆయన యొక్క మన విశ్వాసాన్ని బలపరిచేది తండ్రి కనుక దేవుడు అబ్రహాంని సారాని విడిచిపెట్టలేదు. మరి ఆదికాండం 17:17 చదువుకుందాం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 90 ఏండ్ల సారా కనున అని మనస్సులో అనుకును. ఈ లోక స్థితిగతులను చూసినట్లయితే అది ఇంపాసిబుల్ గా కనిపిస్తూ ఉంటది. అదే విశ్వాసం కదా. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది ఊహలకు అందకుండా ఉంటదన్నమాట. ఊహలకు అందని దివ్య నగరం అన్నమాట మంది. అక్కడికి వెళ్లే వాళ్ళం కూడా ఈ కార్యాలు మనం భూలోకంలో ఉండగానే మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మన జీవితంలో దేవుడు వాగ్దాన పూర్ణుడు అన్నమాట. ఆయన వాగ్దానం చేశాడు, చేసి ఆయన విజిట్ చేస్తాడనమాట వాళ్ళని. వచ్చే సంవత్సరానికల్లా నీకు బిడ్డ పుడతాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫిజికల్ కండిషన్, ఆయన కార్యం జరిగిస్తానంటాడనమాట. అదేంటంటే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. మరి మన నమ్మిక దేవుని పట్ల ఎలా ఉన్నది? మనం దేని కొరకన్నా ఎదురు చూస్తూ ఉన్నామనుకోండి, ఆ ఎదురు చూసేటప్పుడు దేవుడు చేస్తాడని నమ్ముతున్నామా, దేవుడు చెయ్యట్లేదు అని నమ్ముతున్నామా, చెయ్యడేమో అని నమ్ముతున్నామా? ఈ దశల వారీగా ఉంటుందన్నమాట. ఇంకా అయిపోయింది ఇంక చేయడు అని అనుకుంటావా, ఆశలు వదిలేసుకుంటావా, లేకపోతే చేస్తాడో చేయడో అని మిణుకు మిణుకు ఆశల్లాగా ఉంటుందా, లేకపోతే గట్టిగా చేస్తాడు అని నమ్మకంగా ఉంటావా? మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారే మరి పరిపూర్ణంగా చేస్తాడనే నమ్మకంతో ఇక్కడ లేడనమాట. అందుకనే ఆయన నవ్వుకుంటాడనమాట, ఇప్పుడేం జరుగుతుంది అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఏజ్ అనమాట అది. అలాగే మనం కూడా దేవుడు ఒకటి వాగ్దానం చేస్తే చేస్తాడా చేయడా అని కొంచెం అపనమ్మకం, కొంచెం నమ్మకం. చేస్తాడు కానీ ఎలా జరుగుతుందో, అంటే మనకున్న స్థితిగతులు మనల్ని అంతగా ప్రభావితం చేస్తాయన్నమాట. ఇంకా గర్భఫలం రాలేదు, పెళ్ళై 10 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు వాగ్దానం చేశాడు నాకు బిడ్డ పుడతాడని, ఏమైపోయాడో, ఏమైందో, ఎప్పుడొస్తారో, ఏమో, ఇంకో 10 ఏళ్ళు ఆగలేమో. అంతేగాని ఆ కళ్ళతో దేవుని ఇస్తాడు అన్న నమ్మకంతో ఖచ్చితంగా ఇస్తాడు, నేను సంతోషపడతానని ఎంతమంది అంటారు చెప్పండి? నాకు ఇల్లు కట్టుకోవాలని ఉందండి, చాలా సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఏది అవ్వడం లేదు. మరి చాలా రకాలైన కళలు ఉంటాయి. మరి ఆశీర్వదిస్తాడు దేవుడు భూలోకంలోనూ పరలోకమన్నా అన్ని ఆశీర్వాదాలు తన బిడ్డలకు ఇస్తాడు. కానీ మరి అన్ని విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటావు, అదొక్క ఇంపాసిబుల్ థింగ్ వచ్చేటప్పటికే అది వాగ్దానం మరి అవుతుందో లేదో, అయినా దేవుణ్ణి ప్రేమిస్తాను, దేవుడే కదా అన్నిటికీ, ఆయన ఏదిస్తే ఇది అని నిరాశగా నిస్తేజంగా ఊగిసలాడుతూ చర్చికెళ్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. నిజమే, ఎందుకంటే మన విశ్వాసం అనేది స్టేజెస్ వైజ్ లో ఉంటది. మరి అబ్రహాం గారి విశ్వాసం కూడా అలానే ఉంది. కానీ దేవుడు విడనాడు. మీరు ఆ పరిస్థితిలో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు విడుదల కలుగుతుంది. దేవుడు ఇచ్చిన వాగ్దానము మీ జీవితంలో మీరు అనుభవిస్తారని ప్రభు ప్రకటిస్తున్నాడు. యేసయ్య ఎంత బలమైన దేవుడో చెప్పడానికి ఈరోజు మీ మధ్య సంచరిస్తున్నాడని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఆయన ఎదురు చూచువారు, ఆయన కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వలె మరి యవ్వనములతో ఉంటారన్నమాట, అలయక పరిగెత్తుతారంట, సొమ్మసిల్లక సాగిపోతారంట, నూతన బలాన్ని పొందుకుంటారంట. పక్షిరాజు ఎలాగా నూతన బలాన్ని పొందుకుంటదో అలాగనే ఆయనని ఎదురు చూచువారు, ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారంట. ఆయన ఎవరితో చెబుతున్నాడో తెలుసా? బలవంతులైన వారితో చెప్పట్లేదు, బలహీనులతో చెబుతున్నాడు. నువ్వు బలహీనురాలవి, నువ్వు బలహీనుడు అనుకుంటున్నావా? అయితే ఆయన వాక్యం కొరకు, ఆయన చేసే కార్యము కొరకు నువ్వు ఎదురు చూస్తుంటే నిన్ను బలవంతుడైన యేసయ్య చెబుతున్నాడు,
నేను నీ పట్ల కార్యము సఫలము చేస్తాను, అబ్రహాము పట్ల కార్యము సఫలము చేశాను, ఖచ్చితముగా నేను నీ ఇంటిని దర్శిస్తాను, నేను నీ ఇంటికి వస్తాను, నీకు ఆశీర్వాదం ఇస్తాను, నీకు వాగ్దానాన్ని ఇచ్చిన దానిని నేను ఖచ్చితముగా నెరవేరుస్తానని ప్రభు వాక్కు సెలవిస్తుంది. హల్లెలూయా. కానీ నీ నుంచి దేవునికి ఏం కావాలి అంటే ఆయన కొరకు ఎదురు చూసాలి. నువ్వు నిస్తేజంగా ఆయన పక్కన పెట్టేసి నీ పనులు చేసుకుంటా వస్తే వచ్చింది పోతే పోయింది అని అంటే మరి దేవుడు కార్యం, దేవుడు వాగ్దానం చేశాడుగా, ఆయన చేశాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని ఆయన మీద ఫోకస్ పెట్టకుండా నువ్వు నీ పనులు చేసుకుంటూ ఉంటే ఆయన్ని పక్కన పెట్టేసేసి దేవుడు మాటిచ్చాడుగా నిలుపుకుంటాడు అంటే ఎలాగా? మరి నీ కార్యాలు ఉండాలిగా. మరి సౌలురాజుకి ఏం చేస్తాడు దేవుడు? సౌలురాజు కొన్ని చెయ్యొద్దని చెప్పి చెప్తాడనమాట. అవి ఎన్నిసార్లు తప్పిపోతాడు తెలుసా? చాలా మార్లు సౌలు మహారాజు తప్పిపోతాడనమాట. ఇంకా దేవుడు ఇంకా ఆఖరిసారిగా సమూయేలు బాధపడతా ఉంటాడు, ఇంకెన్ని రోజులు బాధపడతావు, వెళ్ళి నేను చెప్పబోయే వ్యక్తికి వెళ్ళి అభిషేకం చేయి, కొత్త రాజుని నేను ఇస్తానని చెప్పేసి దేవుడే అంటాడనమాట. అయితే మరి దావీదు మహారాజుని దేవుడు ఎన్నుకుంటాడు. అలాగే ఆయన ప్రణాళిక ఇశ్రాయేలీలను కాచాలని, ఆయన ఇశ్రాయేలీలకు రాజుగా చేయాలని ఒకళ్ళు నియమిస్తాడు. ఆయన ప్రణాళిక మారదు, మనుషులు మారతారు. ఆయన ప్రణాళిక మారదు, మనుషులు మారతారు. మనుషులు అయోగ్యంగా ఉంటే ఆయన్ని ఆయన పట్ల విముఖంగా ఉండి ఆయన మీద తిరుగుబాటు చేస్తే పక్కన పెట్టేస్తాడు. సౌలును పక్కన పెట్టేసినట్టే పక్కన పెట్టేస్తాడు. జాగ్రత్త. అనుకుంటావేమో దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా జరుగుతుందంటే ఖచ్చితంగా దేవుడు మాట ఇస్తే జరుగుతుంది, కానీ అది నీకు అనుకూలముగా త్వరితముగా ఆయన అనుకున్న సమయంలో రావాలంటే నీ వైపు నుంచి కూడా దేవుడికి కొన్ని సిగ్నల్స్ అందాలన్నమాట. నీ ప్రేమ గుర్తులు దేవునికి అందాలి. దేవుడు నిబంధనను అతిక్రమించి ఆయన కార్యాలు చేయొద్దనవి చేసి ఆయన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అని అంటారు కదా, అంటే ఈ లోకపరమైన భాషలో అంటూ ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటుందన్నమాట ఇంటెన్సిటీ. దేవుని రాజ్యంలో వారసులు అవడానికి దేవుడు పిలుస్తుంటే అనేక మందికి నువ్వు ఆశీర్వాదం, అబ్రహాము ఆశీర్వాదం అవ్వాలని నిన్ను పిలుస్తుంటే నీ ఎదురుచూపు దేవుని వైపు కాకుండా నీ సొంత ఇష్టం మీద ఉందా? నువ్వు ఓన్గా చేసేసుకుంటున్నావు కదా, దేవుని వాగ్దానాన్ని పక్కన పెట్టేస్తావు కదా అనుకుంటున్నావేమో. అబ్రహాము తనలో తాను నవ్వుకున్నాడు గాని దేవుని చిత్తానికి విధేయుడయ్యాడు, అక్కడే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే బయటికి రమ్మంటే వచ్చేసాడుగా, అక్కడే ఉన్నాడు. తను బలహీన పడ్డాడే గాని ఆయన యొక్క హృదయాన్ని బట్టి, అబ్రహాము హృదయాన్ని బట్టి దేవుడు చేయూతగా వచ్చాడనమాట. అబ్రహాము ఇంటిని దర్శించడానికి దేవుడు వచ్చాడు. అలాగే అబ్రహాము బలమేంటి ఇక్కడ? మరి అబ్రహాము బలహీనుడు కదా. అబ్రహాము బలహీనుడంటే పరిపూర్ణమైన విశ్వాసం లేనివాడుగా కనబడుతున్నాడు కదా, అది జరుగుతుందో లేదో అని నవ్వుకున్నాడు కదా. మరి అలాంటి అబ్రహాముకి ఏమిటి బలం అంటే దేవుని ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత మొదటిసారి అబ్రహాముకి ప్రత్యక్షమైనప్పుడు ఆయన పిలుపు కోసం ఎంత బలంగా వదిలి మరి తండ్రి ఇంటిని వచ్చాడో ఆ ప్రత్యక్షత, ఆ బంధం అనేది అబ్రహాముకి ఎప్పుడు ఉంది, సరౌండ్ అయిపోతూ ఉంటది, హృదయములో ఉంటది. ఆయనతో పాటు నేను ఉండాలని ఆశపడతా ఉంటాడనమాట. ఏది ఏం జరిగినా సరే ఆయనతో పాటు ఉండాలని ఆశపడతాడు. దేవుని ప్రత్యక్షతని, దేవుని సన్నిధిని అబ్రహాము విడిచిపెట్టువాడు కాదు. నువ్వు ఈనాడు దేవుడికి తిరుగుబాటు చేసి దేవుడి చిత్తములో దేవుడి వైపు ఎదురు చూడకుండా నువ్వు పక్కకు తిరిగిపోతే, దేవుని ప్రత్యక్షత నుంచి దూరముగా పారిపోతే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకు వస్తుంది. ఎందుకంటే ఆయన చిత్తాన్ని పక్కన పెట్టేస్తావు. దేవుని ఉగ్రత ఎందుకు వస్తుందంటే ఆయన యొక్క చిత్తాన్ని చేయకుండా ఇంకా కఠినమైన సౌలు మహారాజ్ చేసినట్టు నువ్వు చేస్తా ఉంటావేమో, తప్పిపోతా ఉంటాము. మరి ఆయన ఇలాంటి తప్పిదాలు నువ్వు చేయకూడదు. అబ్రహాం ఆశీర్వాదంలోకి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. మూడవదిగా పడిపోయి నిలబడట అనమాట. ఎలాగా? తన శక్తితో కాదు, దేవుడి శక్తితోనే. ఇక్కడ కూడా అబ్రహాము పరిపూర్ణమైన విశ్వాసంలోనికి అడుగులు వేస్తూ ఉన్నాడు, కానీ ఈ థర్డ్ స్టేజ్ లోకి వచ్చేటప్పటికి ఇంకా ఆయన పరిపూర్ణమైన విశ్వాసంలోనికి రాలేదనమాట. ఆదికాండము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినట్లయితే, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. ఆయన ఒక్కసారే సహోదరు అని చెప్పు అని అనలేదు, రెండోసారి కూడా అంటాడు, వేరే దేశం వెళ్ళినప్పుడు కూడా అంటాడు.
ఆదికాండము 20వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాము. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లుండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గుర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనక గెరారు రాజైన అభిమెలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అంటే ఇక్కడ అబ్రహాంకి ఏమొచ్చిందండి, ప్రాణ భయం వచ్చింది. ఇన్ని వాగ్దానాలు చేశారు కదా దేవుడు, మరి నీ సంతానాన్ని భూమి మీద ఉన్న అన్ని వంశములన్నిటిలోనూ ఆశీర్వదిస్తాను, నీ సంతానం ద్వారా అని చెప్పేసి వాగ్దానం చేస్తాడు, ఆకాశ నక్షత్రాల కంటే లెక్కకు మించి చేస్తానని చెప్పేసి మరి దేవుడు వాగ్దానం చేశాడు. ఇన్ని చేశాడు కానీ ఈయనకు ప్రాణ భయం వచ్చింది. ఇంకా కొడుకు పుట్టలేదు అప్పటికి, కానీ నేను ఉంటానో పోతానో అన్న భయం అనేది వచ్చేసింది అనమాట. ప్రాణ భయం అందరికీ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. అంటే దేవుని యొక్క రాజ్య సంబంధులకు కూడా చాలా మందికి ప్రాణ భయం అనేది ఉంటూ ఉంటది అనమాట. హల్లెలూయా. కానీ దేవుడు జ్ఞానం ఇస్తాడు. మరి ఈ అబద్ధం 2 మార్లు అబద్ధం చెప్తాడు అబ్రహాం. ఇక్కడ అబద్ధం చెప్పి మరి చెల్లెలని చెప్తూ ఉంటాడు, కానీ తర్వాత సమర్థించుకుంటాడు, మరి నాకు సహోదరి అవుతుంది మరి అని చెప్పి ఏదో వరుసగా ఏదో రిలేషన్షిప్ చెప్తూ ఉంటారు. కానీ ఒకసారి భార్య అయిన తర్వాత సహోదరి అని చెప్తే మరి కప్పిపుచ్చుకోవడమే కదా, ఇండైరెక్ట్ ఆన్సర్ చెప్పేసేస్తే మరి అది కూడా ఆ రిలేషన్షిప్ కరెక్ట్ అంటారు. కానీ సొంత భార్య తన భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పినప్పుడు ఆవిడ మరి అది అబద్ధం కదా. ఫస్ట్ పెళ్ళయింది అంటే ఒక స్త్రీకి మరి భార్యగానే తను చెప్పాలి ఎక్కడైనా అఫీషియల్ గా, తను అబద్ధం చెప్పి కప్పిపుచ్చుకుంటాడు అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ప్రాణ భయం అనేది అబ్రహాముకు ఉంది. దేవుడు వాగ్దానాలు ఇచ్చారు, ఆ వాగ్దానాలు పొందుకుంటారని నమ్మకం ఉంది, చాలా కార్యాలు చూస్తాడు. దేవుని యొక్క వాగ్దానాల్ని తను పట్టుకొని హృదయంలో పెట్టుకున్నాడు, గాని పరిస్థితుల ముందు భయపడ్డాడు అనమాట. ప్రాణ భయం అనేది అబ్రహాంకు వచ్చింది. మరి ఒక మనిషిగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్ లో అనేది ప్రాణ భయం అనేది మన మీదో మన తెలిసిన వారి మీదో మన తోటి వారి మీదో ఆ భయం అనేది మనకు ఉండడం సహజంగానే ఉంటది మనిషికి. ఎందుకంటే ఒక మృత్యుంజయుడైన యేసుక్రీస్తుకు తప్ప మిగతా ఎవరికి ప్రాణ భయం లేకుండా ఏ మనిషికి ఉండదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన రక్తపు వలన మనము ఆ భయము నుంచి మరణ భయం నుంచి మనం విడుదల పొందాము. మరి అబ్రహాము యొక్క ఈ ప్రాణ భయము తన కొడుక్కి కూడా వచ్చిందనమాట. కొడుకు కూడా రెప్కాని ఇలా ఎవరన్నా చేస్తారు అని చెప్పేసి ఆవిడ కూడా చెల్లెలని చెప్తాడంట. ఆ ప్రాణ భయము ఇస్సాకు కూడా వ్యాపించిందనమాట. మరి దీని ద్వారా మనం తెలుసుకోవాలంటే ఈ భయం అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్స్ కి వచ్చే ఒక జనరేషన్ కర్స్ లాంటిది అనమాట. అది వెంటాడుతూ ఉంటది. ఎప్పుడైతే ఏ రక్తంతో నువ్వు బంధిస్తావో అప్పుడు ఆ జనరేషన్ కర్సెస్ అన్ని పోతాయి అనమాట. దేవునితో సమాధానం కలుగుతుంది. ఇక్కడ అబ్రహాంకి ప్రాణ భయం వచ్చింది. మనుషులందరికీ చాలా రకాల భయం ఉంటాయి. ఆరోగ్యం ఏమైపోద్దని భయం, కొడుకు కూతురు ఏమైపోతారని భయం, ఆర్థిక పరమైన ఇబ్బందులు కుటుంబాన్ని తొక్కేస్తాయని భయం, లేకపోతే ఇంకా రకరకాలైన థాట్స్ రకరకాలైన భయాలు మనుషులకు ఉంటూ ఉండుంటాయి. దేవుడు ఎప్పుడు కూడా చెప్తాడు ఎవరిని హర్ట్ చేయొద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. మరి బైబిల్ అనేది ప్రేమ కథ. ఎక్కువగా ఆయన ధర్మశాస్త్రం చూసినట్టయితే తోటి వారిని నువ్వు ఎప్పుడు బాధ పెట్టకూడదు. తెలిసి తెలియక అజ్ఞానంగా నువ్వు ప్రవర్తించినా సరే నువ్వు తెలిసిన తర్వాత పక్కన వారిని బాధ పెట్టేటట్టు నీ చర్య ఉంటే దేవుని దృష్టిలో నువ్వు పాపం చేసిన వాడవవుతావు, పాపం చేసిన దాని అవుతావు. కనుక నువ్వు తెలిసి ఎవరిని బాధ పెట్టకూడదు. నీకు తెలిసిన తర్వాత ఎవరిని బాధ పెట్టకూడదు. ఆ బాధ పెట్టావంటే దేవుడు హృదయాన్ని చూస్తూ ఉంటాడనమాట. మనం సరిదిద్దుకోవాల్సిన సమయం ఈ రోజే అనుకోవాలి. మనుషులుగా ఉన్నప్పుడు అనేకమైన భయాలు ఉంటా ఉంటాయి. అంటే ఏంటంటే పడిపోయి, అంటే వాళ్ళు విశ్వాసంలో 3rd స్టేజ్లో దాకా వచ్చేసారు, పడిపోయి నిలవబడే స్టేజ్ దాకా వచ్చారనమాట. అంటే పర్వాలేదు, ఆల్మోస్ట్ ఆప్టిమల్ కి చాలా దగ్గరగా ఉన్నారనమాట. కానీ ఈ స్థితిలో జాగ్రత్తగా ఉండాలి. మరి అబ్రహాము ఇలాగ జ్ఞానం కలిగి ఉన్నాడు కదా. ప్రతి విశ్వాసికి మనము ఒక విశ్వాసంలో ఎదిగే సమయంలో ఈ డెవలప్మెంట్ స్టేజెస్ లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ డెవలప్మెంట్ స్టేజ్ లో ఈ అబ్రహాము మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకే స్టేజ్ వైస్ లో పరిపూర్ణమైన విశ్వాసానికి ఆయన వెళ్తూ ఉన్నారనమాట. ఈ 3rd స్టేజ్ లో ఉన్నప్పుడు అబ్రహాము మరి ఏం చేశారంటే భయపడ్డారు,
కానీ ఆయన దేవుని ప్రార్థన చేశారు. ఆయన హృదయం దేవుడి పట్ల వైపే ఉంది. ఆయన దేవుడు ఇచ్చిన ఏ ఆజ్ఞకి కూడా వెనక్కి తట్టు చూపించలేదు. దేవుడు ఏది చెప్పినా సరే దాన్ని నో అని చెప్పలేదు అనమాట. అందుకే దేవుడు ఏం చేశాడంటే పడిపోయినా నిలబెట్టడానికి రెడీగా వచ్చాడనమాట. ఏం పడిపోయినా నిలబెట్టడానికి రెడీగా వచ్చాడంటే, తనకి ప్రాణభయం కలిగిస్తుందని చెల్లెలని చెప్తే ఆ తన భార్యను తీసుకెళ్లి రాజుగారి దగ్గర తన ఇంట్లో పెట్టుకుంటే ఆ రాజుని, రాజు భార్యని, రాజు దాసీలని అందరినీ దేవుడు ప్రాణభయానికి గురి చేశాడనమాట. ఇంకా దేవుడు ప్రత్యక్షమై ఇంకా ఆయనకి చెప్పాల్సి వచ్చింది ఆ రాజుగారికి, అతడు ప్రవక్త, అతను ప్రార్థన చేస్తాడంటే అతని తర్వాత అబ్రహాము ప్రార్థన చేస్తాడనమాట. ఆ రాజు, రాజు భార్య, దాసీల కోసం ప్రార్థన చేసిన తర్వాతే వారి కుటుంబాల్లో పిల్లలు కలిగారంట. అప్పుడు దాకా దేవుడు గర్భాలని కూడా ఆపేశాడంట. అంటే మనం దేవుని దృష్టిలో ఎంత ప్రివిలేజ్ పొజిషన్ లో ఉన్నామండి, ఎంత ప్రెస్టీజియస్ పొజిషన్ లో ఉన్నాం. ఒక్కొక్కసారి మనం అనుకుంటా ఉండొచ్చు మనల్ని మనుషులు కించపరుస్తూ ఉంటారో, మనుషులు తక్కువగా చూస్తూ ఉంటారంటే, దేవుడు ప్రేమించిన వాడు అంటే ఎలా ఉంటాడంటే అబ్రహాము వారసుడు అనమాట, విశ్వాసులకి తండ్రి. ఆయన చెప్తూ ఉంటాడు కదా, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తానని చెప్పేసి. మరి అబ్రహామును బట్టి వాళ్ళందరినీ మొత్తాన్ని ప్రాణభయానికి గురి చేసేసాడు అనమాట. ఆయన ఎంత ప్రేమిస్తాడు, ఈ లోకపరమైన తండ్రే తన బిడ్డల్ని ఎవరన్నా ఏమన్నంటే తట్టుకోలేడు, అడ్డుకుంటాడు. అలాంటిది పరలోకపరమైన మన తండ్రి ఉన్నాడు, ఆయన బిడ్డల్ని భయపెడితే దాన్ని ఊరుకుంటాడా? ప్రాణ భయాన్ని శత్రువుకి ఇచ్చాడనమాట. అంటే శత్రువు ఉన్న ప్లేస్ లో మనం ఉన్నా అది శత్రువుకే వార్నింగ్ అనమాట. షడ్రక్ మేషక్ అభేజ్ఞగోలాగా అందరూ ఉండరు, ఉంటే స్తోత్రం. అందరికీ అలాంటి తెగువ, అలాంటి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటాం. అంత ధైర్యంగా ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉండరు. విశ్వాసంలో కూడా అంచెల వారిగా ఎదుగుతూ ఉంటారు. అందరూ మరి దావీదు కాలేరు, అందరూ సొలొమోను కాలేరు, మరి అందరూ పౌలు గారు కాలేరు, అందరూ పేతురు కాలేరు. కానీ వారి జీవితం ద్వారా దేవుని ప్రత్యక్షతను మనం పొందుకున్నప్పుడు మనలో ఉన్న ప్రత్యేకత, దేవుని ప్రణాళికలో మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి మనం ముందుకెళ్లాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడో పక్కనోళ్ళకి భయం మొదలైపోద్ది అనమాట. మనం ఏం మాట్లాడకూడదు, మనమేం చేయకూడదు, దేవుణ్ణి తీసుకొచ్చి తండ్రి అని ఇలా చేతులు పెట్టేసేసి ఆహ్వానించాలంతే. శత్రువుని భయపెట్టేవాడు ఎవడు? దేవుడు. శత్రువులకి శత్రువుని, విరోధికి విరోధిని అంటాడంట. అంత దేవుని సంబంధి, దేవుని స్నేహితుడిలాగా అబ్రహాం ఉన్నాడనమాట. అలాంటి అబ్రహాముకు మనం సంతానం. సంతానం అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని మనకు వస్తూ ఉంటాయి. అంటే మనం కూడా భూమి మీద అలాంటి కార్యాలే చేస్తూ ఉంటాం అనమాట. అందుకే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి, దేవుని వైపు చూడాలన్నమాట. దీని ద్వారా ఏం జరుగుతుందంటే దేవునికి ఘనత జరుగుతుంది అనమాట. దేవునికి ఘనత, దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు, ఆయన ప్లాన్స్ లో మనం ఉంటామన్నమాట. నాలుగవదిగా నిలకడగా నిలవబడుట. నిలకడగా, స్టడీగా, ఇంకా అసలు చెలించకుండా అటు ఇటు లేదు, కుడి తట్టు ఎడమ తట్టు ఏమీ లేదు, ముందుకే వెళ్ళిపోవటం. ఏసై ఇలా ఎదురుగా ఉంటే పక్క చూపులు చూడము, నేల చూపులు చూడము, ఏదేదో చెయ్యము, దారి తప్పిపోము, ముందే వెళ్ళిపోతాం. ఆయన గొర్రెలు ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగా నిలకడగా నిల్చుంటాం అన్నమాట, నిలకడగా. ఆ నిలకడ అనేది లాస్ట్ స్టేజ్ లో వచ్చింది లేదు అబ్రహాంకి. దేవుడు చేసిన కార్యాలు మొత్తం చూస్తాడనమాట. ఏమేం చూస్తాడు? మరి తండ్రి ఇంటి నుంచి పిలిచాడు, ఎక్కడ ఏ కొదో జరగలేదు, ఆస్తి అభివృద్ధి జరిగింది, మరి తనకి బిడ్డ పుట్టలేదన్న లోటు. కానీ దేవుడు కోసం ఎదురు చూసినప్పుడు ఆయన దేవుడు ఇంటికి వచ్చాడు. అనేక మార్లు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, బలిపీఠాలు కట్టించాడు. మరి మరి దేవుడు ఆశీర్వాదం ఎంబడి ఆశీర్వాదం ఇస్తాడు. మరి నీ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత నీ సంతానం ఇలా అవుతుంది, మరి అన్యులకు దాసులకు అప్పగింపబడతారు, మళ్ళీ కణానికి తీసుకొస్తాను, ఆశీర్వాదం చెప్తే అది నమ్ముతాడు. కళ్ళ ముందు ఏం జరగదు, అయినా సరే దేవుడు నమ్ముతాడు అనమాట. అతి తీసుకొని వస్తాడు, ఆ తర్వాత కొడుకు పుడతాడు. మరి కొడుకు పుట్టిన తర్వాత దేవుడు వచ్చేసి నీ బిడ్డను నాకు ఇచ్చేసేయని అడుగుతాడు. ఎప్పుడు? 100వ సంవత్సరంలో పుట్టిన బిడ్డ అతనికి ఏజ్ వచ్చిన తర్వాత, 8 ఏళ్ల ఏజ్ వచ్చిన తర్వాత 108లో ఫాదర్ ని తీసుకొచ్చి నీ కొడుకును నాకు ఇచ్చేయని అడుగుతాడు అనమాట. అబ్రహాము వెనక్కి తీయలేదంటే ఎందుకు తీయలేదు? అంతకు ముందు ప్రాణం కోసం భయపడ్డాడు,
అంటే దేవుల్లో నిలిచి ఉన్నాడు, కానీ ఒక శారీరకంగా కొంచెము ఆటుపోట్లు ఎదురైనప్పుడు భయపడ్డాడు. ఒక మనిషిగా ప్రాణ భయం ఉన్నది, తర్వాత నవ్వుకున్నాడు తనలో తాను, తర్వాత దేవుని ప్రేమలో మునిగిపోయాడు అనమాట. దేవుని ప్రేమ తెలిసింది, నా గురించి లోతును కాపాడా, నా గురించి రాజుని రాజు కుటుంబంలో వాళ్ళందరినీ గద్దించి వాళ్ళు నాకు నమస్కారం పెట్టి నాకు ఇవన్నీ ఇచ్చి పంపించారా, చివరికి అన్ని చేసి నన్ను ఒక్క మాట కూడా తోలనాడకుండా నన్ను న్యాయం చేశారా నా సారాతో అన్నారా, ఇవన్నీ చూసేసాడనమాట. ఇవన్నీ చూసేశాక కొడుకుని తీసుకొచ్చి ఇవ్వమని అనేటప్పటికీ దేవుడంటే అర్థమైపోయింది. ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు పయనించేది ఆయన కార్యాలు చూస్తూ ఉన్నాడు కదా, కొడుకును అడిగాడంటే ఖచ్చితంగా నా కొడుకును మళ్ళీ తీసుకొని వస్తాడు, నా కొడుకుని సజీవంగా తీసుకొని వస్తాడు. ఎందుకంటే నా కొడుకును అడుగుతున్నాడు, ఇతని ద్వారానే ఆశీర్వాదం అన్నాడు. మరి అలాంటిది మరి దేవుడు అడుగుతున్నాడు అంటే మరి నాకు వాగ్దానం ఉంది కదా, అంటే కొడుకును బతికేస్తాడేమో అని అనుకుని ఉండొచ్చు అబ్రహాము. కానీ కొంచెం బాధ ఏంటంటే తన కన్న కొడుకు కదా, తన కన్న కొడుకు పక్కన దేవుడు అనమాట. ఇప్పుడు మనం రిప్లేస్ చేసుకోవాలి, అంటే కొడుకు కదా తన ఇష్టం అనమాట, తన ఇష్టం దేవుడు, నీ ఇష్టం దేవుడు, పక్కన అనమాట. హృదయం దుఃఖం అనమాట, ఇస్సాకును పడుకోబెట్టిన బలిపీఠం మీద నీ ఇష్టాన్ని పెట్టేసేసి దేవుడికి ఇచ్చేసామనుకో, అది నేను నా జీవితంలో చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే దేవుడికి నీ ఇష్టాలు ఇచ్చేస్తావో నీ ఇష్టాలు ప్లస్ ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. కానీ నువ్వు వదులుకోవాలన్నమాట, నువ్వు వదులుకోవాలన్నమాట. నీ ఇష్టాలు వదులుకున్నప్పుడు ఆయన రిటర్న్ ఇచ్చేటప్పుడు నా కోరికలు ఒక 1% ఉంటే దేవుని ఆశీర్వాదం 99% అంత లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుడు ఇస్తాడనమాట. దేవుడు కూడా అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ప్రేమను చూసినప్పుడు దేవుడు కూడా అనుకుని ఉండొచ్చాడు, అది దేవుడి లక్షణం అనమాట, అరే నా స్నేహితుడు నా బిడ్డ నా లక్షణాలతో ఉంటున్నాడేంటి, ఎందుకంటే సొంత కుమారుణ్ణిచ్చింది ఎవరు, యేసుక్రీస్తునిచ్చింది దేవుడు కదా, నా బిడ్డకు అన్ని నా లక్షణాలే, ఆయనతో సహవాసంలో ఉంటాం కదా, ఆయన లక్షణాలే మనకు వస్తూ ఉంటాయి అనమాట. దేవుడు నీకు బ్లెస్సింగ్స్ వచ్చే ముందు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు, ఎందుకంటే నీ హృదయాన్ని సరిచేసుకోవాల్సింది ఏమన్నా ఉంటాయా, నీ హృదయం శోధించబడినప్పుడు నువ్వు చెడు వైపుకు మొగ్గుతున్నావా దేవుని వైపుకు మొగ్గుతున్నావా, అపవాదికి స్థానం ఇస్తున్నావా దేవుని వైపుకు మొగ్గుతున్నావా. నువ్వు హృదయపూర్వకంగా దేవుని మీద ఉండి బలహీనంగా ఉన్నా సరే ఆయన అబ్రహాముని మరి నిలబెడతాడు. పడిపోయాడు అబ్రహాము, దేవుడు అంతటి దేవుడే వచ్చి నిలబెట్టాడు. కానీ నీ హృదయం ఎలాగ ఉండాలంటే దేవుడి దగ్గర పవిత్రంగా ఉండాలి. దేవుడి దగ్గర దేవుడు ఎక్కువగా మనం ఎవరిని తిట్టాడు కోపడ్డాడు అని చూసినట్టయితే పరిసయ్యుల్ని శాస్త్రుల్ని వీళ్ళనే ఎక్కువ దేవుడు కోపడినట్టు చూస్తాం, కానీ మిగతా వాళ్ళు ఎవరిని ఆయన కోపడలేదు. ఎందుకంటే వీరికి ఏదో వారికి ఏదో గొప్పగా తెలుసు అనుకుని ఇష్టారాజ్యంగా రూల్స్ రాసేస్తూ ఉంటారు, వారు పై పైకి భక్తి నటిస్తూ ఉంటారు, వేషధారులారా సర్ప సంతానమా అని యోహాను గారు వాళ్ళని పిలుస్తూ ఉంటారు అనమాట. ఎందుకు ఇంతగానం ఇంతగా జరుగుతుంది అనంటే, ఎప్పుడైనా సరే మనము పైకి కనిపించే భక్తి హృదయంలో నుంచి రానిదైతే అది వేషధారణ, ఆ వేషధారణ దేవుడికి నచ్చదు, నీ క్రియలు తేలిపోతా ఉంటాయి, దేవుడు నిన్ను బయట పెడతాడు. కనుక హృదయంలో నుంచే ప్రవర్తన నువ్వు మార్చబడాలి. ఆ మార్చబడింది ఎంత స్వల్పమైనదా చిన్నదైనా సరే దేవుడు ఆ విశ్వాసానికి కర్త అయిన ఆదరణకర్త అయిన దేవుడు నీళ్లు పోస్తా ఉంటాడు పరిశుద్ధాత్ముడు, తద్వారా నువ్వు అతి స్వల్పమైన విత్తనంగా ఉన్నా సరే ఈ రోజే మరి దాన్ని నాటబడాలని కోరుతున్నాను. మరి నువ్వు వాడిపోయిన పుష్పము వలె వాడిపోయిన ఆకు వలె ఉన్నావో ఎండిపోయిన చెట్టు వలె ఉన్నావేమో, కానీ దానికి దేవుడు పరిశుద్ధాత్ముడు నీళ్లు పోస్తున్నాడు అనమాట. ఆ నీళ్ళు ఆయన వాక్యం, ఆయన ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. నువ్వు నిలకడగా నిలబడాలి, నిలకడగా నిలబడడం అనేది ఎవరికి పుట్టుకతో రాదు, ఆయన నేర్పిస్తున్నాడు, అబ్రహాముకి నేర్పించాడు, నేర్చుకున్నాడు, కింద పడ్డాడు లేపాడు, కానీ ఆయన హృదయం అబ్రహాము హృదయం దేవుడితో మమేకమైపోయింది. ప్రతి విషయంలోనూ అబ్రహాము తన జీవితంలో దేవుడిని పార్ట్గా చేసుకుని ఉన్నాడు. ఏ విషయంలో కూడా దేవుని మాటను మీరినట్టుగా గాని ఆయనకి అవిధేయుడై ఉన్నట్లుగా గాని మనం ఎక్కడ చూస్తున్నాం, నిలకడగా నడుస్తున్నాడు. తన బిడ్డని సైతం దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అనమాట, తనకి బాధ కలిగించేదైనా సరే దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అనుకుంటారేమో అబ్రహాము కొడుకుని అడిగితే ఇచ్చేసాడు అనుకోని, కానీ దేవుడు ఏం చేశాడంటే తను ఎంతగానో ఎదురు చూశాడు కదా, అందుకని చెప్పేసి దేవుడు ఈ రకంగా పరీక్ష పడతాడనమాట అబ్రహాముకి. అబ్రహాం అనుకున్నాడు కొడుకు దూరం అయినా సరే నేను ఉండగలనేమో గాని ఆయనతో స్నేహం లేకుండా నేను ఉండలేను,
ఆయన్ని ప్రేమించకుండా ఆయన గొర్రెని నేను ఆయనతో పాటు వెళ్తాను, ఆయన వదిలిపెట్టి నేను బ్రతకలేను అనుకున్నాడు. ఆయన కంటే నాకు ఏది ఎక్కువ కాదో మొత్తం ఆయనకే, ఆయనకి ఇచ్చేస్తానని, ఆయన అడిగాడు కదా నేను ఇచ్చేస్తానని ముందుకెళ్లిపోతాడు అబ్రహాము. క్రిస్టియానిటీ ఎప్పుడు కూడా విశ్వాసంలో స్టేజెస్ వైజ్ లో డెవలప్ అవుతూ ఉంటది. ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలంటాడు. మన దేవుడు ఎప్పుడు కఠినమైన పరీక్షలకు మనల్ని అప్పగించడం అనమాట. నీవు చేయవలసిన దానికంటే కూడా, నువ్వు భరించగలిసిన దానికంటే కూడా ఎక్కువగా ఆయన నీకు అప్పగించడు. ఇదేదో నా మీద పడిపోతుంది, కష్టం నాకే ఎందుకు వచ్చింది అని అనుకునక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఎంతగా నువ్వు ఎంతగా శోధించబడినా సరే దేవుడు నిన్ను అందులో నుంచి పైకి లేవనెత్తుతాడు. అందుకని నువ్వు దేవుడికి ఏదైనా సరే ఇవ్వగలిగినంత హృదయం వచ్చేంత వరకు ఆయన అనేక రకమైన స్టేజెస్ బై స్టేజెస్, స్టేజెస్ బై స్టేజెస్ గా నీకు పరీక్షలు పెడుతూ నిన్ను ప్రోత్సహిస్తూ పరిశుద్ధాత్ముడు నిన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇది విశ్వాస యాత్ర అనమాట. ఈ విశ్వాస యాత్రలో ఓడబద్దలైపోకూడదు. ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకెళ్ళాలి. మన ఓడకి నావికుడు యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మృత్యుంజేయడయ్యాడో ఆయన రక్త బలము మనందరికీ ఉంది. మనందరము దేవుని రక్త సంబంధికులము, దేవుని రాజ్య వారసులము, పరలోక పౌరులము. మనం ఆ ప్రివిలేజ్ మన అందరికీ ఉంది. ఈ లోకములో మనకి ఈ రకంగా మన సోషల్ స్టేటస్, మన యొక్క స్థితిగతులు, ఈ స్టేటస్ ఎప్పుడు కూడా శాశ్వతం కావు. ఈ దేవుడు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. అప్ ఉంటది, డౌన్ ఉంటది, మిడిల్ ఉంటది. ఏది ఇచ్చినా ఆనందమే. దేవుడు ఈరోజు ఇంత ఇస్తాడా, ఓకే థ్యాంక్ యూ లార్డ్. ఓలే ఇంకా ఎక్కువ ఇస్తాడా, ఓకే థ్యాంక్ యూ లార్డ్. కానీ దావీదు మహారాజుకి ఎన్నిచ్చుంటాడు? దేవుని మందిరాన్ని కట్టడానికి బంగారాన్ని వెండిని ఎత్తడిని మొత్తం ఎక్కువగా కొడుక్కి ముందుగానే ఆయన పెడతాడనమాట. కానీ దావీదు చేసిన ప్రార్థన చూసావా, ఆయన తగ్గింపు చూసావా? నాకు తినడానికి సరిపోయినంత చాలు, నాకు తగినంత మాత్రం ఇవ్వు తండ్రి అని ప్రార్థిస్తాడు అనమాట దావీదు మహారాజు. కానీ క్రైస్తవ్యంలో దేవుడు ఏం చెప్తూ ఉంటారంటే, మరి నువ్వు ఎప్పుడు కూడా నీ గురించి ఎక్కువగా ఊహించుకోవద్దు, అది దేవుడికి ఇష్టం లేదు. అసలు మనుషులందరూ బలహీనులే. ఎవరైతే బలహీనులని ఒప్పుకొని ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళని బలవంతులుగా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే ఆయన బలమైన వాడు గనక, ఆయన బలమైన వాడు గనక ఆయన లక్షణాలని మనము పెంపొందించుకుంటాం, ఆయన లక్షణాలని మనము తీసుకుంటాం అనమాట. మనకి బలహీనత వచ్చింది, మనం ఏం చేస్తాం? మనం మన శారీరకంగా బలహీనంగా ఉన్నామంటే టాబ్లెట్ వేసుకుంటాము, లేకపోతే న్యాచురల్ గా ఏదో ఒకటి ఎడిషనల్ గా ఫ్రూట్స్ అని, నట్స్ అని, లేకపోతే ఇంకా రకరకాలైన ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా ఏదేదో తీసుకుంటూ ఉంటాం. కొంతమంది ఆయుర్వేదిక్ పౌడర్ తీసుకుంటూ ఉంటారు, సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు, అలాంటివి తీసుకుంటూ ఉంటావు. ఎందుకు తీసుకుంటా ఉంటారు? బలాన్ని పెంచుకోవడానికి. ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు అటు ఇటు షేక్ అవుతూ ఉంటున్నావు, నీ స్థితులు షేక్ అవుతూ ఉంటాయన్నమాట. నీ హృదయం కూడా షేక్ అయిపోతుంది అనుకో, తట్టుకోలేకపోతున్నావు అనుకో, అది ఏంటంటే, ఆ సిగ్నల్ ఏంటంటే, అది దేనికి అలారం అంటే దేవునితో సాన్నిహిత్యం అనే డోసు నీకు పెరగాలన్నమాట. ఆ సాన్నిహిత్యం అనే డోసు నీకు కొంచెం తక్కువగా ఉంది, అందుకే అపవాది ఎక్కువ శోధిస్తూ ఉంటుంది. కొంచెం సాన్నిహిత్యాన్ని పెంచుకో, దేవునితో ఎక్కువగా ప్రార్థనలో గడుపు, ఆరాధనలో గడుపు, ఆయన మాటల్ని వింటూ ఉండు, ఆయన మాటలని అమరు వేసుకుంటూ ఉండు, అవి తలుచుకుంటూ ఉండు, ఆయనకు సంబంధించిన పని చెయ్యి. ఇంకా అంతే, ఈ విషయాలు చేస్తే చాలు. దేవుడికి ఏంటంటే క్రియలే ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ చేసే క్రియలు, దేవుడి మాటలు నువ్వు విన్నావు, దేవుడి మాటలు విన్నాక అంగీకరించావు, అంగీకరించిన తర్వాత నీ క్రియలు ఎలా ఉంటున్నాయి అది దేవుడు చూస్తాడనమాట. ఇప్పుడు మనం ఎవరికన్నా ఒకటి చెప్పాము, ఇది చెయ్యండి అని చెప్పేసి మన పిల్లలకి చెప్పామనుకోండి, మన పిల్లలు అది వినేసేసి బాగుంది, ఆ మమ్మీ బాగా చెప్పింది అనుకొని చేయకుండా అక్కడే కూర్చున్నారనుకోండి, మమ్మీకి ఎలా ఉండిద్ది? అలాగే దేవుడి మాటలు విన్న తర్వాత నీలో కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన, తనతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలని చెప్పి పిలుస్తూ ఉంటుంటే నువ్వు సర్లే నేను తర్వాత చూసుకుంటానులే అని అనుకున్నావు అనుకో, మరి మీరెందుకు శోధనలకి గురవుతున్నారు అంటే దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తారు, మెలకు కలిగి ప్రార్థన చేయండి, అపవాదిని గట్టిగా ఎదిరించండి, వాడు పారిపోతాడని చెప్తూ ఉంటారు. ఆయనతో సాన్నిహిత్యం బంధం అనేది మనం పెంచుకోవాలి. ఖచ్చితంగా పోరాటం వస్తుంది. పోరాటం అంటే మీరు భయపడి వణికిపోయేంత కాదండి, ఏదో జరిగిపోయేంత కాదండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత వణికిపోయినా ఎంత జరిగిపోయినా సరే కూడా దేవుడు ఆ బలాన్ని మీకు ఇస్తాడు. అందుకే ఆ బలవంతుడైన యేసయ్యని
మీరు ఈరోజు పిలవండి. బలవంతుడైన యేసయ్యగా మీ మధ్య వస్తూ ఉంటున్నాడు. ప్రభు వాగ్దానం చేశాడు, ఎవరైతే బలహీనతగా ఉన్నారో ఆయన వారి బలహీనతలందు దేవుని బలము ప్రత్యక్షపరచబడుచున్నది. ఎంతగా ఉన్న అబ్రహాము మరి ప్రతిఫలం ఏం పొందుకున్నాడంటే, రోమీలకు రాసిన పత్రిక 4:17 చూసినట్లయితే, తాను విశ్వసించిన దేవుని ఎదట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఆయనకి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడంట, శరీరం శుష్కించి పోయినప్పుడు నమ్మాడంట. అబ్రహాం అంగీకరించేశాడు. దేవుని యొక్క క్లాస్ లో, తరగతి గదిలో, పరిశుద్ధాత్మ పాఠశాలలో ఉత్తీర్ణుడుగా నిలబడ్డాడు. మరి లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుతున్న దేవుని ఎదుటంట ఆయన అబ్రహాము తండ్రిగా ఉండుటకు దేవుడు నియమించాడంట. అంటే ఆయన నియమింపబడ్డాడు ఆ పదవికి. ఆయన ఎప్పుడైనా సరే అబ్రహాము మొదటి, ఇప్పటికి 4 స్టేజెస్ చూసాం కదా, ఈ 4 స్టేజెస్ ఏ స్టేజ్ లో అయినా సరే వెనక్కి తిరిగి చూశాడనుకోండి, అబ్రహాము జీవితం డిలే అయిపోతుంది, లేకపోతే తన ప్రణాళిక నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడు అబ్రహాము ద్వారా, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎలాగైతే సౌలు ద్వారా ఇవ్వాలనుకున్నాడో దావీదుకి వెళ్ళిపోయినట్టుగా పక్క వాళ్ళ అంటే వేరొకరికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కనుక దేవుని ప్రణాళికలో ఉన్న వారమైన మనము, దేవుడు మీకు ఈగులు ఇవ్వాలనుకుంటున్నాడు, ఆశీర్వాదం వెళ్ళాలనుకుంటున్నాడు, బలాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన బలమైన వాడుగా మీకు ప్రత్యక్షం అవబోతున్నాడు. కనుక మీరు ఆయన మీద విశ్వాసాన్ని పెట్టండి, ఆయన్ని అడగండి. మనుషులకు చెప్తూ ఉంటాం మన బాధలు, మన నొప్పులు, మనకి ఎన్నో జరుగుతూ ఉంటున్నాయి. మనం హృదయ విదారకంగా ఉన్నప్పుడు విశ్వాసులు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవచ్చు, అది దేవుడు చెప్పిందే. కానీ మరి దేవునితో ఎందుకు చెప్పరు? అంత సమయం మీరు దేవునితో చెప్పడానికి ఎందుకు ఉపయోగించరు? ఒక మనిషికి అంత చెప్తున్నావు కదా, దేవుడికి తెలీదా? అంటే దేవుడికి తెలుసు, నీ హృదయంలో ఉన్న బాధ అంతా చెప్పావు అనుకో, ఆయన ఆ బాధను తీసి సంతోషంగా మార్చబోతున్నాడు అనమాట. బలమైన యేసయ్య అబ్రహాము బలం లేదు, బలహీనుడు. నిజం చెప్పాలంటే అబ్రహాము మొదట 0గా ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత లేనప్పుడు అబ్రహాము 0నే, ఈ లోకపరంగా తప్ప ఏమీ లేదు. కానీ లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడైన తండ్రి ఏం చేస్తాడంటే, అబ్రహాము దగ్గర ఏది లేకపోయినా ఉన్నట్టుగానే ముందే చూసి ఆయన ప్రణాళికల చొప్పున ఎన్నుకొని 100% సమృద్ధిగా అబ్రహాముని దేవుడు మార్చాడనమాట. అలాగే గిద్యోను దగ్గర ఏమి లేనప్పుడు పరాక్రమ గల బలాఢ్యుడని పిలిచి ఆయన సూచక్రియలను చూపించి మరి గిద్యోను చేత గొప్ప విజయాన్ని అనుగ్రహించాడనమాట. ఆయన అలాగే ఆయన నీ పిలుపుకి నమ్మకంగా ఉన్నావా, కట్టుబడి ఉన్నావా? నువ్వు బలహీనతలో ఉంటే దేవుడు బలమిస్తాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేస్తాడు, సమ్మసిల్లిన వారిని లేవనెత్తుతాడు. మరి నూతన బలాన్ని నువ్వు పొందుకోబోతున్నావు, ఈ క్షణముందే తండ్రిని అడుగు, తండ్రి ఖచ్చితంగా కార్యాలు సఫలము చేస్తాడు. ఆయన బలాన్ని చెప్పడానికి నేను యోగ్యురాలిని కాదు, అయినా ఆయన నాలాంటి బలహీనురాలు చేత ప్రభు వాక్యాన్ని చెప్పించాడంటే ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప మాత్రమే. కనుక ఈ ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలారా, మీరందరూ ఎంతగానో ధన్యులనుగా, ఎందుకంటే దేవుడు బలవంతుడిగా మీ జీవితాల్లోకి రాబోతున్నాడు. మీరు ఇంకను కృంగిపోయి ఉన్నారైతే ఈ క్షణమే బలము తెచ్చుకోండి, మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈ ఆత్మీయ ఆహారం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించి సకల ఆశీర్వాదాలకి, అబ్రహాము ఆశీర్వాదాలకి మీరందరూ పాలిభాగస్తులు. మీ సంతానము విషయంలో ప్రాబ్లం ఉందా, దేవుడు తీరుస్తాడు. మీ తల్లిదండ్రుల విషయంలో ప్రాబ్లం ఉందా, దేవుడు తీరుస్తాడు. ఆయన మహిమ కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి, ఆయన వెలుగు కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి. ఎందుకనగా ఆయన బలవంతుడు. ఎవరైనా విడిపించుకుంటారు, కానీ ఏసయ్య చేతిలో పెడితే ఎవరైనా విడిపించుకుంటారా? నీ శత్రువుని మొత్తం ఏసయ్యకి అప్పగించు. అబ్రహాం అప్పగించాడు, తన శత్రువు మీద ఏం గొడవకి వెళ్ళలా. అబ్రహాం ప్రార్థన చేసుకున్నాడు రాజు గారి గురించి, రాజు పరివారం అందరూ వచ్చేసేసి వణికిపోయి పంపించేశారనమాట అబ్రహాం ఇషారాని. కనుక నీకు భయం పుట్టించిన దానిని ఆయన వాళ్ళని భయం పుట్టిస్తాడు, శత్రువుకి భయం కలగజేస్తాడు, శత్రువు సిగ్గుపరచబడతాడు. కనుక మీరందరూ దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలని, ఆయన యొక్క సంతానములు, అబ్రహాము యొక్క సంతానానికి వారసులు అవ్వాలని ప్రభు పేరుతో బలమైన యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈ 4 స్టేజెస్ లో ఏ స్టేజ్ లో ఉన్నా సరే దేవుడు నిన్ను విడవడని ప్రభు పేరిట నేను మిమ్మల్ని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను.
ఈ వాక్యాన్ని ఇచ్చిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే ఒక చిన్న ప్రార్థనతో దీన్ని ముగించుకున్నాము. ప్రతి ఒక్కరి ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మహిమ ఘనత ప్రభావమునకు పాత్రుడవైన తండ్రి, ఇమ్మానుయేలు సర్వసృష్టికర్త ప్రవ్వా, ఇశ్రాయేలు పరిశుద్ధుడా అయా ప్రవ్వా తండ్రి నాయన, మరి అబ్రహాముకు తోడుగా ఉన్నావు కదా ప్రవ్వా తండ్రి. అబ్రహాము విశ్వాసాన్ని కాచిన వాడవు నీవే ప్రవ్వా తండ్రి నాయన. నీ కుమార్తె కుమారుడు ఎవరైతే ప్రభా అంగీకరించి ఉన్నారో, నీ వాక్యాన్ని ప్రభా విని ఉన్నారో ప్రభా తండ్రి నాయన, వారిని ఫలింపజేసి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపజేసి నిన్ను నీవే మహిమ పరచుకో. అబ్రహాము ఆశీర్వాదములో వారందరినీ పారిభాగస్తులు చేయమని నీ కృపా మహిమతో నీ దివ్య తేజస్సుతో ప్రభా బలమైన యేసయ్యగా ప్రభా తండ్రి నాయన వారి జీవితాలను వెలిగించమని, నజరేయుడు నా ప్రియుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామము పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. హల్లెలూయా.